రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనము. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రేమ కలిగి ఉండుటకు మనమందరము కూడా ప్రయాసపడాలి, అనగా ప్రేమను వెంటాడాలి, ప్రేమను మనము పరిపూర్ణంగా పొందుకోవాలి, అనుభవించాలి, ఆ ప్రేమను పంచాలి. అది క్రీస్తు యొక్క ప్రథమ లక్షణమై ఉన్నది. ఆయన లోకమును ఎంతగానో ప్రేమించాడు. లోకమును ప్రేమించడం అంటే లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను కాదు, గాని లోకములో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఆయన ఒకే రీతిగా ప్రేమించటం జరిగింది. తనను అంగీకరించిన వారిని, తనను ద్వేషించిన వారిని, తనను హింసించిన వారిని, తనను మరణానికి అప్పగించిన వారిని కూడా ఆయన ప్రేమించటం జరిగింది. అది క్రీస్తు ప్రేమ. మనమందరము కూడా ఆ ప్రేమను పొందుకోవాలి, దానిలోనే వృద్ధి పొందాలి. ప్రేమ అనేకమైన మంచి కార్యాలను చేస్తుంది, అనేకులలో ఉండేటువంటి దోషాలను కప్పివేస్తుంది. నీవు ప్రేమ కలిగిన వాడవై ఉన్నప్పుడు ఇతరులను క్షమించగలిగి ఉంటావు. తప్పిస్తే ఇతరులను దూషించవు, వారిని వేలెత్తి చూపించవు, ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ పాపము ఉంటుంది. ఆ పాపాన్ని మనమేదో పరిశుద్ధమై ఉన్నట్లు ఎత్తి చూపకూడదు. మరి యేసు ప్రభువారు అందరినీ సమానముగానే ప్రేమించటం జరిగింది. మరి వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టడానికి అందరూ గుమిగూడినప్పుడు మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయమంటాడు. అప్పుడు వారి యొక్క మనస్సాక్షి వారితో మాట్లాడింది. మరి అలాంటి మనస్సాక్షి అంటే ప్రతి ఒక్కరూ పాపంలో ఉన్నాము అనేటువంటి ఆలోచన తలంపుతోనే ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఆ యొక్క స్త్రీ పైన రాయి వేయలేదు. అదేవిధంగా క్రీస్తు ప్రభువారు ఆమె యొక్క పాపాలను క్షమించి ఆమెను ప్రేమించటం జరిగింది. ఇతరులు చూసే విధానం వేరు, క్రీస్తు చూసేటువంటి విధానం వేరు. క్రైస్తవులుగా క్రీస్తును అంగీకరించిన వారముగా మనము కూడా క్రీస్తు యొక్క దృష్టితోనే ఇతరులను చూడాలి. తప్పిస్తే లోకము చూసినట్లు మనము చూడకూడదు. మరి లోకస్తులందరూ కూడా ఆమె తప్పు చేసింది, మేమేదో పరిశుద్ధులం అన్నట్లు వచ్చి ఆమెను చంపటానికి ప్రయత్నించారు, కానీ క్రీస్తు చూసినటువంటి దృష్టి ఆమెను పాపముల నుంచి విముక్తురాలిని చేసింది. మనము కూడా ఈ లోకములో క్రీస్తు యొక్క దృష్టితోనే ప్రతి ఒక్కరిని చూసినప్పుడు ఆయనలాగనే అనేకులను విడిపించగలుగుతాము. క్రీస్తు ప్రేమ ప్రతి విధమైన బంధకాన్ని తొలగిస్తుంది, ప్రతి విధమైన కాడిని విరగగొడుతుంది. మనము కూడా క్రీస్తు యొక్క ప్రేమను పరిపూర్ణంగా కలిగి ఉన్నప్పుడు, ఆ ప్రేమను ఇతరులకు పంచినప్పుడు, ఆ ప్రేమ ద్వారా వారి యొక్క బంధకాలు తొలగిపోతాయి, కాడులు విరగొట్టబడతాయి. ప్రేమ అంత శక్తివంతమైనది, అన్నిటికంటే బలమైనది ప్రేమయే. ప్రేమ కలిగి ఉన్నప్పుడు నీవు అన్నిటిలోనూ విజయాన్ని సాధిస్తావు. అందుకే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఆత్మ సంబంధమైన వరాలను మనం ఆసక్తితో అపేక్షించాలంట. ఆత్మవరాలు మనకు నానా విధములుగా ఉన్నాయి. మొదట 9 వరాలు దీనిలో చెప్తారు, కానీ తర్వాత నానా విధములైనటువంటి వరములతో ఆత్మ మనలను నింపుతాడు. అయితే మరి ఆత్మ సంబంధమైన వరాలను ఎలాగ మనము కోరుకోవాలి అంటే ఆసక్తితో కోరుకోవాలి. అవి నాలో పనిచేయాలి, నా ద్వారా ఇతరులకు దాని ద్వారా ఆ వరము ద్వారా మేలు కలగాలి అనేటువంటి హృదయాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు, ఆశతో ఆసక్తితో ఆ వరాలను వెతికినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆత్మ సంబంధమైన వరాలను నీ మీద కుమ్మరిస్తాడు. అప్పుడు మీరు అనేకులను విడిపించేవారుగా ఉంటారు, అనేకమైన బంధకాలను తొలగించేవారుగా ఉంటారు. అలాగే ఇక్కడ వాక్యంలో విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రవచన వరం ద్వారా గతము చెప్పవచ్చు, భవిష్యత్తు చెప్పవచ్చు, వారి యొక్క ప్రస్తుత స్థితిని చెప్పవచ్చు. ఆ దాని ద్వారా వారికి ఆదరణ అనేది కలుగుతుంది.
అనేకులు ఈ లోకంలో జాతకాలు అవి అంటూ భ్రమల్లో మరి జీవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని ప్రేరేపణ వల్ల వచ్చినటువంటి ప్రవచనము ఎన్నడూ కూడా నిరర్ధకము కానేరదు. అది ఎప్పుడూ సత్యాన్నే తెలియజేస్తుంది. మరి అలాంటి సత్యాలను తెలియపరిచినప్పుడు ప్రజలకు క్షేమాభివృద్ధి కలుగుతుంది, అలాగే హెచ్చరికలు ఆ ప్రవచనం ద్వారా వస్తాయి, అలాగే ఆదరణ కూడా ఆ ప్రవచనాల ద్వారా వస్తాయి. ఒక వ్యక్తి దీనస్థితిలో ఉంటే అతను ఎలాగూ ఆ స్థితి నుంచి బయటకు వచ్చి అభివృద్ధి పొందుతాడు అనేది ప్రవచనం ద్వారా చెప్పవచ్చు. అలాగే ఒక వ్యక్తి వేరొక మార్గంలో ఉన్నప్పుడు ఆ మార్గంలో వెళ్తే అతనికి కీడు కలుగుతుంది అన్నప్పుడు ఆ ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడితే అతన్ని హెచ్చరించి ఆ మార్గంలో నుంచి అతన్ని తప్పించి రక్షించవచ్చు. అదేవిధంగా ఎవరైతే మరి నలిగిపోయి విరిగిపోయి ఉన్నారో వారికి ఆ ప్రవచన వాక్యము ఎంతో ఆదరణను కలిగిస్తుంది. అందుకే ఆత్మవరాలన్నీ కూడా చాలా గొప్పవి, అయితే ప్రవచన వరాన్ని విశేషంగా అపేక్షించమని ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నది ప్రేమ కలిగి ఉండటము. ప్రేమను మనమందరము కూడా వృద్ధిపరుచుకోవాలి. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి వరాన్ని మనము ఆశతో ఆసక్తితో కోరుకోవాలి. దానిని గూర్చి ప్రార్థన చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా అన్ని వరాలు ఉన్నా సరే ప్రవచన వరమును విశేషముగా కలిగి ఉన్నట్లయితే అనేకులకు క్షేమాభివృద్ధి కలుగుతుంది, అనేకులను హెచ్చరించవచ్చు, అనేకులను ఆదరించవచ్చు, ఆ రీతిగా అనేకులను తప్పించవచ్చు, విడిపించవచ్చు, రక్షించవచ్చు. మరి ఈ రీతిగా దేవుడిచ్చినటువంటి గొప్ప వరాలను గొప్ప భాగ్యాన్ని మనమందరము పొందుకొని అనేకులను ప్రేమతో ఆదరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపనివ్వాలని యేసునామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.